ప్రేసలో అండి, పాట పాడుకుందాం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపిన కృపలకు, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు. మా బలహీనతల్లో నీ బలమును ప్రసాదించేవాడవు. మేమెప్పుడు బలహీనలమో అప్పుడే బలవంతులుగా చేసే దేవుడుగా అయినందుకు మీకే స్తోత్రాలు. అయ్యా, నీ కృపను బట్టి మేము బ్రతికి ఉన్నామని నమ్ముతూ నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం ఈ మధ్యాహ్నకాల సమయంలో. తండ్రి, మాతో సూటిగా మాట్లాడగలిగిన వాడవు, నీ వాక్కును పంపించి మమ్మల్ని బాగు చేయగలిగిన వాడవు, మమ్మల్ని సవరించగలిగిన వాడవు, సరిచేయగలిగిన వాడవు, నూతన శక్తితో, నూతన బలముతో, నూతన ఆత్మతో, నూతన క్రియలతో, నూతన ఆశీర్వాదాలతో, నూతనమైన దీవెనలతో మమ్మల్ని దీవించే దేవుడు అయినందుకు మీకే స్తోత్రాలు. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు, ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. నీవు మాకు తోడై ఉండగా ఈ లోకంలోని ఏవీను మాకు అక్కర్లేదు ప్రభా, నీకు స్తోత్రాలు. మీ కృపను బట్టి మీ పాదాల దగ్గరికి వచ్చి ఉండగా ప్రభా, మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠమని సెలవిచ్చారు. మీ పాదాల దగ్గరికి ఎంతమంది బిడ్డలైతే వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి, వారి యొక్క కోరికలు, వారి యొక్క మనములు మీ సన్నిధికి నాయన చేర్చుకొని ప్రతిఫలమును దయచేవాడుగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు. ఎంతమంది ప్రభా COVID-19తో బాధపడుతున్నారో ఆ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీరు ముట్టి బాగు చేయమని మీ పాదాల చెంతకి ప్రభా నాయన వారిని తీసుకొస్తూ ఉన్నాం. మీ యొక్క నాయన మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత శీఘ్రముగా వారందరికీ కలుగునుగాక తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రోజున తండ్రి, నీ శిలువ చెంత నన్ను మరుగుపరిచి నీ మాటలు నా నోటను ఉంచి నీ బలమును గురించి ప్రస్తావించటానికి, నీ బలమును ప్రభా వివరించటానికి, నీవు ఎంత పరాక్రమశాలివో, నీవెంత గొప్ప దేవుడివో, అయ్యా మీ దగ్గరికి వస్తే మేము ఎలా బలము పొందుకుంటామో వివరించి తండ్రి నాయన చెప్పుటకు నాకు కావలసిన పైనుంచి వచ్చే జ్ఞానముతో నన్ను నింపి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్కు నన్ను తీసుకొని ప్రభా, ప్రాణాత్మ దేహాలని నీ చేతులకే సమర్పిస్తూ మీరు మాతో అందరితో కూడా మాట్లాడి మీరొక్కరే మహిమ పొందమని, ఎంతమంది కృంగిపోయి ఉన్నారో, ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, ఎంతమంది చేత కాక చతికిలపడి ఉన్నారో, వారికి ఊరటను కలగచేసే ఈ మాటలు నీ యొక్క బలమును వారు కూడా పొందుకొని నాయన ఆ యొక్క ఉన్న స్థితిలో నుంచి లెగిసి నీ సన్నిధిలో నుంచి ప్రభా నాయన లేవగలిగితే వారిని అనేకులకు ఆశీర్వాదకరముగా వాడుకుంటాను అని వాగ్దానం చేసిన దేవుడివి, నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు, దాని ప్రకారం జరుగుతుంది గనక మీకే స్తోత్రాలు. మీ మాటలు మాలో జీవాన్ని కలుగు చేస్తుంది, మా జీవము వెలుగును చూస్తున్నట్లుగా తండ్రి నాయన వెలుగు సంబంధీకులుగా మమ్మల్ని చేసి లోకానికి ఉప్పుగా, వెలుగుగా, అనేకులకు ఆశీర్వాదకరముగా నన్ను మమ్మల్ని చేసి నడిపించమని, మీ కృపలో మా ప్రతి అవసరతను, అక్రతను తీరుస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ నా నోటికి బూరగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజున ప్రభువు సెలవిచ్చిన మాట, నూతన బలము పొందుడి అని మనతో సెలవిస్తా ఉన్నాడు. 41వ అధ్యాయము యెషయా గ్రంథం 1వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, జనములారా నూతన బలము పొందుడి అని సెలవిస్తా ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి మనం పొందుకునే ఆ బలము ఎవరు కూడా అపహరించలేనిదిగా ఉంటూ ఉంది.
సో జనములారా అని అందరిని అడ్రస్ చేస్తూ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరము పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నాము, కానీ ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో ఆయన దగ్గర మనం బలము పొందుకుంటాము. అది ఎలాంటిది అంటే ఒక నూతనమైన బలము మనం పొందుకుంటాము అని దేవుని యొక్క వాక్యము ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ బలహీన స్థితిలో ఉన్నావా, బలము కోల్పోయి ఉన్నావా, బలాభివృద్ధి కావాలనుకుంటున్నావా, దేవుని దగ్గరికి రమ్మంటున్నాడు దేవుడు ఈ రోజున. ఆ విధముగా నూతన బలము నీకు నాకు అనుగ్రహించాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. హబక్కూకు 3:19 గనక మనం చూడగలిగితే, ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును అని సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజున ఆయన దగ్గరికి వస్తే ఆయనే మనకు బలమై ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఆయన మన కాళ్ళని ఎలాగ చేస్తాను అని అంటున్నాడంటే, ఒక లేడి కాలవలె చేస్తాను అని సెలవిస్తా ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థలము మీద నేను నిన్ను నడిపింపచేస్తాను, నడవచేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఒక లేడి కాళ్ళతో ఎలాగైతే అది పరిగెడుతూ ఉంటుందో ఆ విధముగా నీ నా జీవితంలో కూడా దేవుడు మనల్ని అలాగన ఆయన సన్నిధిలో వాడుకోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ పరిస్థితుల వైపు చూసి కృంగిపోయి ఉన్నావా, దేవుడు అంటున్నాడు ఈ రోజున ఆ ఉన్న పరిస్థితుల్లో నుంచి నువ్వు లేవగలిగితే లెమ్ము తేజలుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అని దేవుని యొక్క వాగ్దానము 60:1 ఏ విధముగా యశగ్రంథము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడో ఆ విధముగా గనక నువ్వు బలము పొందుకోగలిగితే ఆయన సన్నిధిలో కలిగే ఆ బలము నిన్ను అనేకమైన వాటిని స్వతంత్రించుకునేటట్లుగా చేస్తుంది అని దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 8:10 మనం గనక చూడగలిగితే, మీరు దుఃఖపడకుడి యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని సెలవిస్తా ఉన్నాడు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని నువ్వు గనక చెప్పగలిగితే ఆయన సన్నిధిలో కలిగే ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ బలము నిన్ను అనేకమైన వాటిని జయించేటట్లుగా చేస్తుంది అని సెలవిస్తా ఉన్నాడు. ఒకవేళ దుఃఖంలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావా, ఒకవేళ శోధనలో ఉన్నావా, పీడింపబడుతూ ఉన్నావా, రకరకాల పరిస్థితులు నిన్ను ఆ దేవుని దగ్గరికి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నాయా, దేవుడు అంటున్నాడు నువ్వు దుఃఖపడద్దు, నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను, నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాను, నీ కన్నుల్లో నుంచి వచ్చి ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తాను అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఆయన ఎందు సంతోషించగలుగుతావు. అందుకే ఫిలిప్పి 4:4 చక్కటి మాట అంటున్నాడు, ఆనందించుడి మరల చెప్పుదును, ఆనందించుడి మీ సహనమును సకల జనులకి తెలియచేయనేడి అని స్పష్టముగా చెప్తా ఉన్నాడు. మనము సహనముతో ఓర్పుతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనలో మనకి బలము కలుగుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 2:12 చాలా స్పష్టముగా ఒక మాట మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు, నేనెప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను అని సెలవిస్తున్నాడు. ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు సంతోషించడానికి మనకి అసలు మనసు రాదు, కానీ దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు అంటున్నాడు, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును, కనుక నేను ఆయనే అందే సంతోషిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8:10 మనం గనక చూస్తే అక్కడ చాలా స్పష్టంగా అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడవాపు వారు ఎవరు అని అడుగుతా ఉన్నాడు. హింస అయినా, ఉపద్రవం అయినా, వస్త్రహీనత అయినా, దేవదూతలైనా, మరటువంటిది ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడవాపనేరదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పంలో నీవు ఉన్నప్పుడు శ్రమలు కొద్ది కాలం ఉంటాయి, కానీ జయము ఖచ్చితంగా మనకు అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతే చేతకాని వారి అవుతావు అని చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కలిగిన బలహీనతల్లో, ఇబ్బందుల్లో వాటి వైపు చూడకుండా బలవంతుడైన యేసుక్రీస్తు వైపు చూస్తే నువ్వు నడవగలుగుతావు అని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మనం లూకసువార్త 10:19 గనక చూడగలిగితే అక్కడ చాలా చక్కటి మాట ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, అది ఎంత మాత్రము మీకు హాని చేయదు అని సెలవిస్తా ఉన్నాడు. ఎక్కడ నుంచి ఈ బలము మనకు వస్తుంది అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన దగ్గర మన వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు, ఆయన కోటలోనికి మనం ప్రవేశించినప్పుడు మనం బలము పొందుకుంటాము. ఆ బలము పొందుకున్నప్పుడు ఇతరులకి ఆ బలాన్ని మనం పంచిపెట్టగలుగుతాము. నేను అనుభవించి తిని గనక మాట్లాడి తిని అని పలుకుతూ ఉన్నాడు భక్తుడు. సో అనుభవపూర్వకంగా ఏది తాకి చూసామో, ఏది విన్నామో, ఏది కనులారా చూసామో, ఏదైతే మేము అనుభవించామో అదే మీకు సెలవిస్తున్నాము అని శిష్యులు చెప్తూ ఉన్నారు. ఒక పామును తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద కూడా ఆయన మనకు అధికారం ఇచ్చాడు.
శత్రువు యొక్క గవినిని మనం స్వాధీనపరచుకోవాలని, శత్రువుల ఎదుట మనకి భోజనం సిద్ధపరుస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. నువ్వు బలహీనమైపోతే ఇంకా కృంగిపోతావు, ఇంకా దిగజారిపోయే పరిస్థితులకు వెళ్తావు. కానీ నేను ఎక్కడ బలహీనంగా ఉన్నానో అక్కడ నేను సరిచేసుకుని సవరించుకుంటాను అని గనక నువ్వు యేసుక్రీస్తు ప్రభు వైపు ఈ రోజున తిరగగలిగితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నేను నిన్ను బలవంతుడిగా చేస్తాను అని. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో అది మనం గనక గ్రహించే మనస్సు కలిగి మనం ఉండగలిగితే, ఆ యొక్క హృదయానికి ఆ యొక్క వాక్యాన్ని గనక అప్లై చేసుకోవడం మనం గనక నేర్చుకునగలిగితే, ఒక పామును తేళ్లను త్రక్కుటకు శత్రు బలమంతటి మీద ఆయన ఆల్రెడీ అధికారం మనకి ఇచ్చాడు. రోమేలకు రాసిన పత్రిక 16:20 చాలా చక్కటి మాట సెలవిస్తా ఉన్నాడు, సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా సాతాన్ని మీ కాల క్రింద చితక తొక్కించినని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆల్రెడీ సాతానును చితక తొక్కించబడ్డాడు కనుక వాడి యొక్క ఆ యొక్క క్రియలు ఎప్పుడో నశించిపోయి ఉన్నాయి. కనుక ఆ యొక్క అధికారము కలిగిన యేసుక్రీస్తు బిడలముగా ఆయన ఆత్మలో మనం ముద్రించబడ్డాము గనక మనకి కూడా అట్టి అధికారము మనకు అనుగ్రహించి ఉన్నాడు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 40:29 మనం గనక చూడగలిగితే, సొమ్మసిల్లని వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయవాడు ఆయనే అని సెలవిస్తా ఉన్నాడు. సొమ్మసిల్లిపోయి అలసిపోయి ఆ యొక్క కుటుంబ పరిస్థితులు నీకు వ్యతిరేకముగా, నీ భర్త లేకపోతే నీ భార్య లేకపోతే నీ పిల్లలు నీకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు, సొమ్మసిల్లిపోయి ఉన్నావా, నేను నీకు బలమిస్తాను. నీవు ఒకవేళ శక్తిహీనంగా ఉన్నావా, నీకు నేను బలాభివృద్ధిని కలగచేస్తాను నా దగ్గరికి వస్తే అంటున్నాడు. ఈ రోజున నీ బలమును ఎవరికి పంచుతూ ఉన్నావు? ఈ యొక్క దేహ దారుఢ్యాన్ని కలిగి ఒక మంచి ఫిట్నెస్ తో నువ్వు గనక ఒకవేళ ఉంటే ఆ బలము నీ వయసు పెరిగే కొలది అది నీకు బలం తగ్గిపోతూ ఉంటుంది. నాకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. అదేంటంటే, నీ బలమును నాకు ఇస్తావా అని చెప్పేసి అడిగాడు. గతంలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేదాన్ని, ఆ ఉద్యోగం చేస్తూ దేవుని పరిచర్యలో వెళ్తూ ఉండేదాన్ని, కానీ దేవుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా నా పని చేయటానికి నీ బలమును నాకు ఇస్తావా అని అడిగినప్పుడు ఎస్ లార్డ్ అని నన్ను నేను సరెండర్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే నా యొక్క బలమును ఆయన యొక్క పని నిమిత్తము నేను దాన్ని క్రియేట్ చేసుకొని గనక ఆయనకి నేను సమర్పించుకున్నాను, ఆయన వైపు నిన్ను తిరిగానో, సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడ్డానో, నా బలాన్ని ఆయనకు అనుగ్రహించాను, అప్పుడు ఆయన నన్ను అనేక జనాంగానికి ఒక తల్లిగా, అనేక జనములకు ఒక నియమించబడిన ఒక వ్యక్తిగా దేవుడు నన్ను ప్రత్యేకించుకొని ఉన్నాడు అనే విషయాన్ని మీ ముందర నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రోజున నీ బలము నువ్వు కోల్పోయి ఉన్నావేమో, మరలా తిరిగి ఎక్కడ పడిపోయావో అక్కడే నువ్వు లేవనెత్తబడాలి. నువ్వు ఎక్కడైనా ఏదైనా కోల్పోయి ఉన్నావేమో అక్కడే నువ్వు ఏదైతే కోల్పోయావో మరలా తిరిగి ఏడెంతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. 6:31 సామెతల గ్రంథంలో సెలవిస్తా ఉన్నాడు, దొంగ దోచుకున్నది 7 మార్లు నీ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తాడు అని సెలవిస్తా ఉన్నాడు. నీవు ఒకవేళ ఆర్థికంగా పతనమైపోయిన పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ చితికిపోయిన పరిస్థితిలో ఉన్నా, దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రా, మరలా నీకు బలాన్ని ఇస్తాను. నువ్వు కోల్పోయింది అంత 2:26 ప్రసంగి గ్రంథంలో చెప్పినట్లుగా దైవ దృష్టికి అనుకూలమైన వారికి ఆయన అనుగ్రహించడానికట పాపాత్మునికి పని అప్పగిస్తాను అని అంటున్నాడు. సో నీ నా జీవితంలో దేవుడు అంటున్నాడు, నీవు బలాభివృద్ధిని కావాలనుకుంటున్నావా, పరాక్రమశాలి అయిన దేవుని వైపు నువ్వు తిరగటానికి ఇష్టపడితే దేవుడు ఆయన బలమును నీకు నాకు అనుగ్రహించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యెషయా గ్రంథము 40:31 మనం గనక చూడగలిగితే, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని సెలవిస్తా ఉన్నాడు. ఒక పక్షిరాజు తన యొక్క ప్రయాణము ఎంతో ఎత్తుకి ఎగరటానికి ఆ యొక్క ప్రయాణంలో అది అలసిపోక ఒక ఎత్తైన ప్రాంతంలోకి వెళ్తూ ఉంటుంది. ఒక పిచుక కానీ లేకపోతే ఒక కాకి కానీ ఒక సర్టన్ స్టేజ్ వరకు అది ఎగరగలుగుతుంది. కానీ పక్షిరాజు ఎత్తైన స్థలములకు ఎగరటానికి దానికి దేవుడు ఆ యొక్క బలాన్ని ఇచ్చాడు. అదే విధముగా నీవు కూడా ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు మాత్రమే ఒక నూతన బలాన్ని నీకు నాకు అనుగ్రహిస్తానని అంటున్నాడు. ఇప్పటి వరకు ఉన్న బలము నిర్వీర్యమైపోయి లేకపోతే కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటే మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరలా ఒక రీన్యూడ్ స్ట్రెంగ్త్తో ఆయన నిన్ను నింపి వాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. అలయక సొమ్మసిలక సాగిపోయే విధముగా నీ భక్తి జీవితాన్ని కాపాడుకున్నప్పుడు ఆయన నీతో కలిసి ఆయన పని చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన జత పని వారముగా నీవు నేను ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. లెటస్ బీ అన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. ఆయన కొరకు రాయభారిగా నీవు నేను ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో 1 కొరింథీ 1:25
దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. నీ బలాన్ని చూసి నువ్వు ఒకవేళ గర్విస్తూ ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు నీ యొక్క బలాన్ని చూసి నువ్వు గర్విస్తే నా యొక్క బలహీనత నీ బలము కంటే గొప్పది అని దేవుడు ఈరోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే లూకా సువార్త 4:14 ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభు గురించి చూస్తున్నాము. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను, ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. సో ఇక్కడ ప్రభువు ఆత్మ బలముతో నింపబడ్డాడు అని మనం చూస్తా ఉన్నాం. మనల్ని ఆత్మపూరులుగా దేవుడు చేయాలి అని అనుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ ఆత్మ బలముతో నింపబడినప్పుడు అక్కడ ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా, గలిలయ ప్రాంతం అంతటా, యూదయ, సమరయ, యెరూషలేములో భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయుందురు అని 1:8 అపోస్తల కార్యాలు సెలవిస్తా ఉన్నాడు. నీవు ఆ విధముగా దేవుని దగ్గర బలము పొందుకుంటే నిన్ను ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాలి అని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 4:20 సెలవిస్తున్నాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అని సెలవిస్తా ఉన్నాడు. అలాగే యెషయా 11:2 మనం చూస్తే జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మగా, అలాగే ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిగల యెహోవాను భయభక్తులు పుట్టించే ఆత్మను ఆయన అనుగ్రహిస్తానని అంటున్నాడు. మన పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు యెషయా గ్రంథం 11:2 ఖచ్చితంగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆలోచన పుట్టించేవాడు, బలాన్ని ఇచ్చేవాడు, అలాగే జ్ఞానం ఇచ్చేవాడు, బుద్ధిని పుట్టించేవాడు, జ్ఞానము, వివేకము, వివేచన, బుద్ధి, సర్వ సంపదలు ఆయన యందు మాత్రమే గుప్తములై ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకని ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన బలమును నువ్వు వెతికినప్పుడు నీకు నాకు నూతన బలమునిచ్చి నిన్ను నన్ను వాడుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 2:5-6 చూస్తే యెహోషాపాతు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమ గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు అని సెలవిస్తా ఉన్నాడు. ఈరోజున మనం కూడా ఆ విధముగా దేవునిలో బలము కలిగి ఉంటే ఆ యొక్క నిన్ను కాదనటానికి, నిన్ను ఎదురాడటానికి ఎవరు కూడా నీ ఎదుట నిలబడలేనంత శక్తిని దేవుడు తన యొక్క మాట చేత, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన యొక్క బలాన్ని నీకు అనుగ్రహిస్తానని అంటున్నాడు. ఎదురాడటానికి, నిన్ను కాదనటానికి ఎవరికి కూడా అధికారం లేనంత దేవుని పైనుంచి వచ్చే జ్ఞానముతో నిన్ను నింపి, బలపరిచి, దృఢపరిచి, స్థిరపరిచి అనేక జనాంగానికి ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనల్ని వాడుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సో యెహోషాపాత్ ఒక రాజే, కానీ ఆ యొక్క యుద్ధము అమోనీయులు ఆ యొక్క సేయర్ మన్య వారు ఎదుట ఆ యుద్ధము చేయలేక నాకు శక్తి చాలదు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. ఆ మోయాబీయులు అమోనీయులు ఆ సేయర్ మన్యం వారి ఎదుట యుద్ధము చేయలేక శక్తి చాలదని యెహోషాపాత్ ఎప్పుడైతే ప్రార్థించాడో అప్పుడు దేవుడు తన యొక్క బలాన్ని ప్రసాదించి ఆ మాటుగాండ్రిని పెట్టించి ఓవర్ నైట్లో అందరినీ కూడా శత్రువులను హతము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీ బలము మీద నువ్వు ఆధారపడినప్పుడు అన్నీ కూడా నీకు ఎదురు వస్తూ ఉన్నాయేమో, దేవుని బలము మీద ఆధారపడు. దేవుని దగ్గరికి వచ్చి ఆ బలము పొందుకొని ఆ పోరాటంలో గనక నువ్వు నిలబడగలిగితే ఆ యొక్క వెలుపటి పోరాటములు, లోపల భయములు కలిగి ఉన్నానని పౌలు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. ఒక పౌలు ఆ మిషనరీ పరిచర్యలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క పరిచర్యలో ఎన్నిటినో ఆ యొక్క ఎదుర్కొన్నప్పుడు ఆ యొక్క బలము ఎక్కడి నుంచి పొందుకున్నాడు అని అంటే దేవుని పాదాల దగ్గర నుంచి పొందుకున్నాడు. అన్ని జనులకి సహితము నేను ఇతనిని నియమించి ఉన్నాను అని పౌలు గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు దేవుడే. ఈ రోజున నీ గురించి, నా గురించి సాక్ష్యం ఏ విధముగా దేవుడు చెప్తూ ఉన్నాడు? బలా మంచి దాసురాలారా అని అనిపించుకోగలుగుతున్నామా? ఒక బలమైన పాత్రగా, పనిముట్టుగా వాడబడాలి అని అన్నప్పుడు దేవుని యొక్క బలాన్ని నువ్వు నేను ఆశ్రయించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే చెప్తూ ఉన్నాడు ఆయన బలమును ఆశ్రయించి నరుడు ధన్యుడు అని చెప్తా ఉన్నాడు. ఆయన బలమును వస్త్రముగా ధరించుకోమని సెలవిస్తా ఉన్నాడు. ఆయన యొక్క బలాన్ని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆయన మాటలు బలమైనవని, ఆయన యొక్క హస్తము బలమైనదని, ఆయన యొక్క దక్షిణ హస్తము మనకి ఒక ఉన్నతమైనదిగా తెలుసుకోవాలని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము మన మీద చాపబడినప్పుడు మన ద్వారా శూర కార్యములు, మహత్కార్యములు, ఆ యొక్క గొప్ప కార్యములు మన ద్వారా చేయించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, దాని ప్రకారం జరుగుతుంది. ఆయన ఊపిరి విడిచినప్పుడు మనం బలము పొందుకుంటాం. ఆయన ఊపిరి విడిచినప్పుడు ఒక జీవాత్మగా మనం చేయబడ్డున్నాము. కీర్తనలు 86:16 నీ సేవకునికి నీ బలమును అనుగ్రహించుము అని పలుకుతూ ఉన్నాడు. కీర్తనకారుడికే ఆయన యొక్క బలం అవసరమైనప్పుడు ఒక సామాన్య మానవుడిగా ఈ యొక్క భూలోకంలో మనకి ఇంకెంత బలం అవసరమైనది?
ఒక మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని 4:4 మత్తయి సువార్తలు సెలవిస్తా ఉన్నాడు. నీకు ఈ లోకంలో కలిగిన ఆ సంపద నీకు బలాన్ని ఇవ్వదు. నీవు ఎంత ఆహారం తీసుకున్నా ఆ బలము నీకు సరిపోదు. కానీ నువ్వెప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి ఆయన మాటని నువ్వు స్వీకరిస్తావో, ఒక ఎహెస్కేల్ ఏ విధముగా అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని భక్షించాడో ఆ విధముగా నీవు లేఖనాలని ఎప్పుడైతే పఠిస్తావో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నీ యొక్క సమయాన్ని వెచ్చించగలుగుతావో, ఆ రోజున నువ్వు బలము పొందుకుంటావు. అప్పుడు నీ యొక్క యవ్వనము క్రొత్తదొగుతుంది అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కీర్తనలు 29:11 ఆయన ఒక మాట సెలవిస్తా ఉన్నాడు, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును అని అంటున్నాడు. ఆయన ప్రజలకు ఎక్కడి నుంచి బలం వస్తుంది అని అంటే, ఆయన సన్నిధిలో గడిపిన వారికి ఆయన నూతన సృష్టిగా చేసి ఆయన బలమును వారికి అనుగ్రహిస్తానని అంటున్నాడు. దేవుడు నీకు బలాన్ని అనుగ్రహించడానికి నీవు ఆయన బలాన్ని ఆశ్రయించగలుగుతున్నావా? ప్రతిదినము ఎన్నో పనుల మీద అటు ఇటు వెళ్ళిపోతూ బలహీనమైపోయి దేవుని దగ్గరికి రాకుండా ఆ యొక్క శరీరాన్ని నువ్వు మృతతుల్యమైపోయినట్లు చేసుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నా బలాన్ని దగ్గరికి నువ్వు ఆశ్రయం కలిగి వస్తే నేను నిన్ను నా కోటలో ప్రవేశింప చేసి నేను నిన్ను సురక్షితముగా నా సన్నిధిలో నేను కాపాడుతాను అని అంటున్నాడు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో బాణాలు దుష్టుడు వేస్తూనే ఉన్నాడు. ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో సర్వాంగ కవచం గురించి చాలా స్పష్టముగా అక్కడ ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. ఆ దుష్టుడు వేస్తున్న అగ్నిబాణాలను ఎదుర్కోవటానికి ఆ యొక్క సర్వాంగ కవచం నువ్వు నేను ధరించుకోగలిగితే, ఆ సత్యమనే దట్టితో, నీతి అనే మైమరుపుతో, సమాధానం అనే సిద్ధపాటు కలిగిన జోడుతో, వాక్యమనే ఖడ్గముతో, రక్షణ అనే శిరస్త్రాణంతో, విశ్వాసం అనే డాలు పట్టుకొని ఆ దుష్టుడు వేసిన అగ్నిబాణాలను నువ్వు ఎదుర్కోవాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. బలము తనదని ఆయన ఒక మారు పలికెను, అది నాకు 2 మార్లు వినపడెను అని చెప్తా ఉన్నాడు భక్తుడు. ఆయన బలాన్ని మనకి ఇచ్చేవాడై ఉన్నాడు. అపోస్తల కార్యాలు 2:2 గనక మనం చూస్తే, అప్పుడు వేగముగా వీచి బలమైన గాని వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇళ్ళంతయు నిండెను అని మనం చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే బలముగా ఒక గాలి వంటి ఒక ఆ యొక్క ధ్వని ఆకాశం నుంచి ఎప్పుడైతే పుట్టిందో, ఆ మేడగది అనుభవంలో ఇక్కడ అపోస్తల కార్యాల్లో మనం ఆదిమ సంఘములో ఏ విధముగా అయితే ఆ యొక్క ధ్వని పుట్టినప్పుడు బలమైన గాలి వీచిందో వారు అన్య భాషలు మాట్లాడటం స్టార్ట్ చేశారు. విభాగింపబడిన నాలుకలతో వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఆ బలమైన గాలిని తాకినప్పుడు నీవు ఆయన ప్రెజెన్స్ని గనక నీవు గనక అనుభవించగలిగితే నిన్ను ఒక స్పిరిచువల్ రెల్మ్లోకి దేవుడు తీసుకువెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇస్సాకు ఏ విధముగా క్రమక్రమముగా అభివృద్ధి చెందాడో మన యొక్క జీవితంలో కూడా స్పిరిచువల్ రెల్మ్స్లో క్రమక్రమముగా అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సామెతలు 18:10 గనక మనం చూస్తే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సంతోషముగా ఉండును అని సెలవిస్తా ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధికి నువ్వు పరిగెట్టుకుంటూ రావటానికి నిన్ను నన్ను దేవుడు నీతిమంతులుగా చేశాడు. ఆయన యొక్క నామము బలమైన దుర్గము, ఒక ఫోర్ట్రెస్. ఆయన సన్నిధికి ఎప్పుడైతే మనం వెళ్తామో ఆ ఫోర్ట్రెస్ చుట్టూర్త మనకు ఒక కంచె వేయబడుతుంది. యోబుకి 1:10 ప్రకారం ఏ విధముగా ఆ యొక్క యోబుకి కంచె వేశాడో అదే విధముగా మనకి కూడా ఆయన ఒక బలమైన దుర్గముగా ఉంటాడు. మన చుట్టూర్త ఆయన సురక్షితమైన ఆ యొక్క ఫోర్ట్రెస్లో మనల్ని పెడతాను అని వాగ్దానం చేస్తున్నాడు. నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నువ్వు ఉన్నప్పుడు ఆ యొక్క ఫోర్ట్రెస్లోకి గనక నువ్వు వస్తే ఆయన నిన్ను కాపాడతాను అని ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 2 సమూయేలు 22:33 చూస్తే, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గముల యందు యథార్థవంతులను నడిపించును అని సెలవిస్తా ఉన్నాడు. అలాగున ఆయన ఒక బలమైన కోటగా, ఒక బలమైన పరాక్రమశాలిగా ఆయన మన పక్షముగా యుద్ధము చేస్తానని అంటున్నాడు. దావీదు చిన్నవాడే, పొట్టివాడే, అసలు ఎక్కడ కూడా ఎన్నిక లేనివాడే, కానీ ఒక గొలియాతుని సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి సైన్యములకు అధిపతికి యెహోవా నామం పేరట వస్తున్నానని చెప్పి ఎప్పుడైతే ఆ యొక్క ఒడిసలతో ఒక రాయి వేసి కొట్టాడో ఆ యొక్క ఆ ఫిలిస్తీయుడైన సున్నతి లేని వాడైన ఆ యొక్క గొలియాతు బొక్క బోర్ల పడ్డాడు అని మనం చదువుతూ ఉన్నాం. సో ఈ రోజున నీకు ఉన్న బలాన్ని దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నావు? నీ చదువుని, నీ జ్ఞానాన్ని, నువ్వు తిన్న ఆహారానికి తగిన బలాన్ని ఎవరి కొరకు ఉపయోగిస్తూ ఉన్నావు? ఈ లోకంలో చాలా నేత్రాస, శరీరాస, జీవపుడంబాలు ఉన్నాయి, వాటి కొరకు ఉపయోగిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, అవన్నీ కూడా ఒక రోజున నేను విడిచి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు అవన్నిటినీ కూడా నీవు ఒక రోజున పెంటతో సమానంగా ఎంచుకోవాల్సిందే. ఈ రోజున నీవు నా దగ్గరికి వస్తే నా బలాన్ని నీకు ఇస్తాను, నేను నిన్ను వినియోగించుకుంటాను, ఉపయోగించుకుంటాను. అనేక మంది నశించిపోతూ ఉన్నారు, వారి కొరకు నీ బలాన్ని ఉపయోగించు. ప్రార్థనాపూర్వకంగా ఉండు, వాక్యం చదువుతూ ఉండు, నువ్వు బలము పొందుకుంటావు.
ఎప్పుడైతే మన నోటి నిండా ఆయన మాటలు ఉంటాయో ఇతరుల జీవితాల్లో అవి మేనిఫెస్ట్ అవటం మనం చూస్తూ ఉంటాం. మనం ఎల్లప్పుడూ కూడా మన నాలుకను మన అంగిటికి అంటించుకొని ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వ్యర్థమైనది ఉచ్చరించవద్దు, దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు. సో ఆయన బలాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావా? ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక 6:10 పౌలు ఒక మంచి మాట సెలవిస్తూ ఉన్నాడు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. మనం క్రీస్తులో బలవంతులం, క్రీస్తులో నూతన సృష్టి, క్రీస్తులో మనము నూతనమైన ఆత్మను పొందుకొని ఉన్నాము. మనము ఆత్మచేత ముద్రించబడిన వారము, ప్రత్యేకింపబడిన వారము. లోకంలో ఉండండి కానీ లోకానికి వేరే ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా 41:10 సెలవిస్తూ ఉన్నాడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్నాను అంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తేనే మనం బలపరచబడగలుగుతాం. మనం ఎవరైనా దగ్గరికి వెళ్ళి మన యొక్క వీక్నెస్లు కానీ చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ వీక్ పాయింట్స్ వాళ్ళు వింటారు. ఆ తర్వాత మనల్ని హేళన చేసి, గేలి చేసి, ఒంటరితనానికి గురి చేస్తారు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆయన దగ్గర గనక పరిచి ప్రార్థన చేయగలిగితే ఆయన ఒక హిస్కియా ప్రార్థన ఆలకించినట్లుగా నీ ప్రార్థన ఆలకిస్తానని అంటున్నాడు. ఒకవేళ శరీర బలహీనత, ఆత్మీయ బలహీనత, ఆధ్యాత్మికమైన బలహీనత, ఏ బలహీనతల్లో ఉన్నావో దేవుని దగ్గరికి వచ్చి ఉన్నది ఉన్నట్లుగా గనక నీవు గనక సమర్పించుకోగలిగితే, ఉన్నది ఉన్నట్లు గనక దేవుని సన్నిధిలో నువ్వు చెప్పగలిగితే దేవుడు అంటున్నాడు, నీ బలహీనతల్లో నా బలమును ప్రసాదిస్తాను, నువ్వెప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతుడు అని తలంచుకో అని అంటున్నాడు. బలహీనతల వైపు చూడక బలవంతుడైన దేవుని వైపును చూడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు మనుషుల వైపు చూసినంత కాలము బలహీనులంగానే ఉంటాము, కానీ దేవుని వైపును చూసినప్పుడు మనల్ని బలవంతుడిగా దేవుడు చేస్తానని అంటున్నాడు. నా యొక్క బలాన్ని దేవుడు అడిగినప్పుడు నేను వెనకాడక, ఎస్ లార్డ్ ఐఎమ్ రెడీ టు డూ యువర్ సర్వీస్, ప్రభా నేను నీ యొక్క పనిముట్టుగా పరికరముగా నన్ను వాడుకో అని దేవుని చేతిలో నేను నన్ను నేను సమర్పించుకున్నప్పుడు దేవుడు నన్ను ఒక బలమైన పాత్రగా వాడుకుంటూ ఉన్నాడు. ఈ రోజున నీ నా జీవితంలో బలవంతుల చేతిలో బాణము వలె నిన్ను నన్ను వాడుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ విధముగా నీవు గనక నీ యొక్క జీవితాన్ని ఆయనకి సమర్పించుకోగలిగితే, నీ బలాన్ని ఆయన గనక నువ్వు ఇవ్వగలిగితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గొప్ప జనాంగం చేస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకుంటాను అని అంటున్నాడు. అట్టిధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కానుభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులమో అని తలంచుకున్నట్లుగా ఈ రోజున మీ బలమును నూతన పరుస్తానని వాగ్దానం చేశారు. మా అందరి జీవితాల్లో కూడా ప్రభా నీ బలమును ఆశ్రయించే నరుడు ధన్యుడు అని తెలుసుకున్నట్లుగా స్పష్టముగా మిమ్మల్ని మాత్రమే మేము ముందు పెట్టుకుని నడవాలని, మీరు మాకు ఒక ఎత్తైన కోటగా, సియోను కొండగా, ఆశ్రయ దుర్గముగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. మా అవిధేయతలు మన్నించండి, పాప శాప దోషాలు కొట్టివేయండి, పితృపారంపర్యాచారం ప్రకారం వచ్చే ఆచారాల నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. అన్యుల ఆచారాల ప్రకారం మేము ఏది కూడా పాల్పంపులు పొందకుండా నీ బలమును ఆశ్రయించినప్పుడు సంపూర్ణమైన భక్తితో, సంపూర్ణమైన భయముతో నీ పాదాల చెంతకి వచ్చి ఉన్నది ఉన్నట్లు మా బలహీనతలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు కనికరము పొందుకుంటాము అని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అతిక్రమములు దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా నన్ను మమ్మల్ని చేసి నడిపించమని అడుగుతున్నాను. ఎంతమంది ప్రభా నాయన పరిస్థితుల వైపు చూసి కృంగిపోయి ఉన్నారో వారిని మీరు చేయూతనిచ్చి నిలవబెట్టి వాడుకోమని, నిలవబెట్టమని బ్రతిమలాడుకుంటున్నాం. వారి యొక్క నాయన అంతరంగ స్వభావాన్ని మీరు ఎరుగుదురు గనక, ఒక్కొక్కరిని పరిశీలించి పరిశోధించి పరీక్షించువాడవు గనక ఒక్కొక్కరి జీవితాల్ని ప్రభా సరిచేసి బాగుచేసి దిద్దమని ప్రతిమలాడుకుంటున్నాం. అయ్యా ఎంతమంది నశించిపోతుండగా వారి కొరకు ఆ బీడు భూములు దున్నునట్లుగా మమ్మల్ని వాడుకుంటానికి ఇష్టపడి మా బలమును మీరు కోరుకున్నప్పుడు మేము సంపూర్ణంగా నీ మీద ఆధారపడుటకు కృపణ దయచేయండి. మనుషుల వైపు చూడనివ్వద్దు, మనుషులు మెప్పు కోరుకోనివ్వద్దు, మనుషుల యొక్క బలహీనతలు మాకు అంటనివ్వద్దు ప్రభా. ప్రత్యేకింపబడిన వారముగా, దేవుని చేత ఎన్నుకొనబడిన వారముగా మీ స్ట్రెంగ్త్ ఎంత గొప్పదో మేము తెలుసుకున్నట్లుగా ఈ రోజు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఏ బిడ్డ ప్రభా నాయన బలహీనతల్లో ఉన్నారో వారి బలహీనతల నుంచి విడుదల పొందుకున్నట్లుగా, వాక్యానుసారంగా నడిచినట్లుగా అంతరంగ స్వభావాన్ని నూతనపరచండి, బాహ్య పురుషుణ్ణి ప్రభా నాయన నలగొట్టమని అడుగుచున్నాను. మీ కృపకు పాత్రలుగా నన్ను మమ్మల్ని చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. మా యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా రక్షించమని, ఇంకెంతమంది బిడలైతే రక్షణ లేకుండా నశించిపోతూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభా నాయన ఈ యొక్క సిచ్యువేషన్స్ నాయన ఎండ్ టైమ్స్కి వచ్చేసామని తెలుసుకొని వారి యొక్క మనసు మారి రూపాంతరం చెందినట్లుగా కృపణ దయచేయమని, అందరూ అంతటా మార్మన్స్ పొందుకొని నీ కృపకు పాత్రలుగా చేసి నడిపించమని, మా జీవితాన్ని సజీవగా యాగముగా నీకు సమర్పించుకోవడానికి కృపణ దయచేయమని, మీరు చేసిన మేలు ఉపకారాలన్నింటిని బట్టి నీకు మహిమగంత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ యొక్క నాయన ప్రోగ్రామ్కి ఎంతమంది బిడలైతే స్పాన్సర్ చేశారో వారందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని,
పైనుంచి వచ్చే జ్ఞానముతో బిడ్డలను నింపి నీ ఆత్మపూర్ణులుగా చేసి ప్రభా నీ కొరకు బలమైన సాధనాలుగా వాడుకోమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.